ప్రభు పేరట్ల మీ అందరికీ షలోమ్. ఈరోజు ఆ శతాధిపతి అద్భుతమైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటది? నాకు కావలసింది దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించేస్తా. కానీ వాస్తవంగా నాకంటే హీనస్థితిలో దీనస్థితిలో చాలామంది ఉన్నారు. వారిలో ఒకడు నా దగ్గర దాసుడు. వాడు బాగుంటే చాలు, వాడు నడిస్తే చాలు. దేవుణ్ణే అబ్బురపరిచే ఆత్మీయత, దేవుణ్ణే ఆశ్చర్యపరిచే విశ్వాసము. ప్రభువా, ఒక్క మాట సెలవీ నాయన, అక్కడ నా దాసుడు బాగుపడిపోతాడు. ఈరోజు అటువంటి శతాధిపతిగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. శతాధిపతి తన జీవితంలో కలిగి ఉన్నదాన్ని బట్టి తృప్తిగాను సంతృప్తిగాను సంతోషంగాను జీవించడం నేర్చుకున్నాడు కాబట్టి తన గురించి ఏమి అడగలా ఏసయ్యని. కానీ తనకంటే హీనస్థితిలో ఉన్నవాని గురించే ఏసయ్యని అడిగాడు. కారణం ఏమిటి? He was satisfied with his life, with all the blessings that God has given to him. దేవుడు తనకిచ్చినటువంటి దీవెనలన్నిటిని బట్టి తను బహు సంతృప్తిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. చాలు ప్రభువా, ఈ పోస్ట్ చాలు, ఈ ప్రాస్పరిటీ చాలు, ఈ పొజిషన్ చాలు, ఈ ప్రేమ చాలు, చాలయ్యా. కానీ ఈ స్థితి లేని వాళ్ళు, నాలాగా నడవలేని వాళ్ళు, పనిచేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో అదిగో నా దాసుడు పడిపోయి ఉన్నాడే, కనికరించు. అబ్బురపరిచే ఆశ్చర్యపరిచే ఆత్మీయత దేవుని బహుగా సంతోషపరిచింది. ఎక్కడెక్కడో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఉన్నావు కానీ సమస్యలు ఎక్కడెక్కడో ఉన్నాయి, అది వాస్తవం. ఉద్యోగంలో అక్కడ సమస్య ఉంది, వ్యాపారంలో అక్కడ సమస్య ఉంది, డబ్బులు తీసుకున్నారు తిరిగి ఇవ్వటల్లా అక్కడ సమస్య ఉంది, నువ్వు ఎవరికో డబ్బులు ఇవ్వాలి అక్కడ సమస్య ఉంది, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావో ఆ ఇంటి దగ్గర సమస్య ఉంది, నీ పొలం దగ్గర సమస్య ఉంది, నీ బిల్డింగ్ దగ్గర, నీ ఇంటి దగ్గర సమస్య ఉంది, నీ బిడ్డలు చదువుకుంటున్న చోట సమస్య ఉంది, నీ కుమార్తె నీ కుమారుడు ఎక్కడ వాళ్ళు తమ భార్యతో భర్తతో ఆపరం చేస్తున్నారు వాళ్ళ ఇళ్లలో సమస్యలు ఉన్నాయి, ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో అక్కడ సమస్య ఉంది, ఇక్కడ నువ్వు ఉన్నావు. కానీ ఈరోజు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నా. శతాధిపతి వలె నీవు భక్తి కలవాడివైతే, నీ హృదయంలో దుష్టత్వానికి చోటు ఇవ్వకుండా నువ్వు ఆత్మీయుడివైతే, దేవుణ్ణి సంతోషపరిచే జీవితము నువ్వు జీవిస్తున్నట్లయితే, నా ప్రభు ఈరోజు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నీ ప్రార్థన ఆలకించి ఎక్కడెక్కడో ఉన్న సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి దేవుడు ఆశిస్తున్నాడు. అయితే అతి శతాధిపతి కలిగి ఉన్న హృదయంతో మనం ప్రార్థన చేద్దామా? ఎస్ అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ఆ శతాధిపతి వలే నాయన తనకంటే ఉన్నతమైనటువంటి సైన్యాధిపతిను, అధిపతులను చూడక, తనకంటే దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చూసి తన వ్యక్తిత్వాన్ని, ఆత్మీయ తత్వాన్ని నిన్ను అబ్బురపరిచే, సంతోషపరిచే, అలాగే బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి జీవితంలో నాయన ఆనందాన్ని నింపేటటువంటి ఈ జీవితము మాకు దయచేయండి. నిన్ను సంతోషపరిచే జీవితం, నిన్ను ఆనందింపచేసే జీవితం మాకు అనుగ్రహించండి. దుష్టత్వానికి మాలో చోటుండడానికి వీల్లేదు, భక్తిహీనతకు మాలో చోటుండడానికి వీల్లేదు. నాయన నెమ్మది మాకు కావాలి, నిమ్మలముగా మేము జీవించాలి. నాయన భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వాళ్ళు, వారు నిమ్మలముగా ఉండలేరు. బురదను మైలును ఎప్పటికప్పుడు బయట వేస్తూనే ఉంటారు, అది దుష్టుల పని. ఆ పని మేమెందుకు చేయాలి? అలాంటి వారిని కాకుండా చేయండి. అన్ని సమయాల్లో ప్రశాంతంగా జీవించటం, అన్ని సమయాల్లో సమాధానం కలిగి జీవించటం నాకు మాకు నేర్పించండి నాయన. నిన్ను మా జీవితంలో క్రియాపూర్వకంగా చూపించటమే అన్నిటికంటే శ్రేష్టమైన జీవితం కనుక మమ్మను చూసిన వారు నిన్ను చూసే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.